చాలా చక్కటి వీడియోతో వచ్చాను. అది ఏంటి అంటారా, శనగపిండితో ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. శనగపిండి ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ కలిపి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అయితే మనకి డార్క్ స్పాట్స్ గాని అండర్ ఐస్ బ్లాక్ అయిపోతుంటాయి కదా, కళ్ళ కింద వలయాలు అవి కూడా మనకి తగ్గుతాయి. అండ్ ఆల్సో మనకి పింపుల్స్ ఉంటాయి కదా, పింపుల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. అండ్ ఆల్సో నెక్ పార్ట్ అంటే అన్నిటికీ ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్ కూడా చాలా మందికి బ్లాక్ అండ్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ, అది కూడా మనకి చాలా బాగా తగ్గుతుంది. హ్యాండ్స్ కూడా మనకి చాలా మందికి గరుగ్గా అనిపిస్తాయి. అలాంటి వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ ఇక్కడ వేసుకోవడం వల్ల ఇది కూడా చాలా బాగా తయారవుతాయి. అన్నిట్లకి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. టిప్స్ కూడా పాటిస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కిందన గంట సింబల్ ఉంటుంది, గంటని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వెంటనే వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాత్రం ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఇంకా మంచి మంచి అప్లోడ్స్ అయితే చేయగలుగుతాను. ఓకేనా, ఇక లేట్ చేయకుండా నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతాను. ఓకేనా, ముందుగా మనం పొటాటో తీసుకోవాలి. బంగాళదుంప తీసుకొని దాని పైన చెక్కు తీసేసి ఇలా తురుముకోవాలి. మీకు లేదు అంటే పేస్ట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తురుముకోవడం వల్ల మన పైన డెడ్ సెల్స్ ఏటైతే ఉన్నాయో అది రిమూవ్ అవ్వడానికి కొంచెం బెటర్ అన్నమాట. అందుకే నేను తురుముకున్నాను. దీనిలో నిమ్మకాయ ఒక్క పీస్ వేసుకోవాలి. లేదు అంటే మీరు నిమ్మకాయ ప్లేస్లో కర్డ్ కానీ పెరుగు కానీ లేదా టమాటో కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ప్యాక్ రెడీ అన్నమాట. ముందుగా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే ఏది ఫేస్ పైన లేకుండా ఫేస్ నీట్ గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పొటాటో శనగపిండి నిమ్మరసం వేసుకున్నాం కదా, ఆ మిక్స్ లోని కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నా వీడియోస్ ఉన్నాయి, అది వాచ్ చేయొచ్చు. లేదు మీరు బయట కొనుక్కున్నవైతే మీ ఇష్టం అన్నమాట. కొంతమందికి బయట ప్రోడక్ట్స్ నచ్చవు కదా, అలాంటి వాళ్ళు హోమ్ మేడ్ రోజ్ వాటర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ని మనం ఇలా ఫేస్ కి అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలన్నమాట. మీరు డైలీ అప్లై చేసుకుంటాము ప్యాక్స్ అనుకున్న వాళ్ళు ఇది మనం ప్యాక్ వేసి ఇలా నార్మల్ గా ప్యాక్ వేసి ఉంచేసుకోవచ్చు. లేదు వీక్లీ వన్స్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనుకుంటున్నారా, మీ స్కిన్ చాలా లైటన్ అవుతుంది. అంటే కొంచెం ఫెయిర్ గా కనిపిస్తారు. అండ్ ఆల్సో డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ స్పాట్స్ మనకి పొటాటో వల్ల రిమూవ్ అయిపోతాయి అన్నమాట. రిమూవ్ అయిపోతాయి. అండ్ ఆల్సో డార్క్ సర్కిల్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో ఎక్కువగా వస్తున్నాయి డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ గురించి. పొటాటో జ్యూస్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ డార్క్ సర్కిల్స్ గానీ లేదా డార్క్ స్పాట్స్ గానీ. అండ్ ఆల్సో ఫెయిర్ గా స్కిన్ కనిపించడానికి కూడా పొటాటో జ్యూస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇలా 10-15 మినిట్స్ ఇలా చేసుకోవాలన్నమాట మసాజ్. ఈవెన్ నెక్ పార్ట్ ని కూడా వదలొద్దు, ఎందుకంటే నెక్ కూడా మీ బాడీ పార్ట్ లో ఒకటి కదా. చాలా మంది ఫేస్ కి అప్లై చేస్తారు, ఏదన్నా సరే ఫేస్ కి అప్లై చేసి అది నెక్ కి వదిలేస్తారు అన్నమాట. అలా కాకుండా నెక్ కూడా అప్లై చేస్తే మనకి ఈవెన్ టోన్ వస్తుంది. చాలా మంది ఫేస్ పైన పెట్టిన శ్రద్ధ నెక్ పైన పెట్టరు. అలా కాకుండా మీరు నెక్ కూడా మసాజ్ చేసుకోండి. దీంట్లో లిమన్ జ్యూస్ ఉంది కదా, లిమన్ జ్యూస్ బదులు చాలా మందికి లిమన్ జ్యూస్ పడదు అంటారు. అలాంటి వాళ్ళు దీంట్లో టమాటో జ్యూస్ వేసుకోవచ్చు, కర్డ్ వేసుకోవచ్చు. అంటే లిమన్ జ్యూస్ ప్లేస్ లో ఆ రెండు వేసుకోవచ్చు అన్నమాట. ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు, వేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూస్ఫుల్ అన్నమాట. లేదు మాది బాగా డ్రై స్కిన్ అనుకున్న వాళ్ళు దీంట్లోని
ఆల్మండ్ ఆయిల్ గాని లేదా బేబీ ఆయిల్ గాని లేదా అలోవెరా జెల్ గాని ఒక 2 డ్రాప్స్ వేయండి నేను ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను ఫేస్ కి చాలా మంది హార్ష్ గా అంటే చూడండి ఇప్పుడు నేను ఎంత స్మూత్ గా రబ్ చేస్తున్నానో అలా కాకుండా హార్ష్ గా రబ్ చేస్తారు మీరు జస్ట్ టిప్స్ తోని ఇలా స్మూత్ గా రబ్ చేయాలన్నమాట హార్ష్ గా బిహేవ్ చేయకూడదు చాలా స్మూత్ గా ఇలా రబ్ చేయాలన్నమాట पोटेटो ज्यूस वाल मन की चला मन बेनिफिट्स उठाई फ्रेंड्स एंटारा डार्क सर्किल्स पोताई अंड आल्सो डार्क स्पॉट्स उठाई कदा ब्लैक स्पॉट्स पिंपल्स वाल स्पॉट्स अभी पोटेटो ज्यूस वाल रिमूव अवुताई इंका लिमन मी अंदर की तेलिसिंदे लिमन ब्लीचिंग एजेंट अन्ट को स्किन लाइटन अवडानिकि चाला बागा यूजफुल अवुतुंदी डार्क पार्ट उंदो अदि लाइटन चेस्तुंदी मेरी पैक नी लिप्स कोड़ा अप्लाई चेसुकोनी लिप्स कोड़ा बागा मसाज चेसुकोवच्चु इवन्नी नेचुरल इंग्रीडियंट्स वाला मीकु एट्टिवंटी प्रॉब्लम अयिते उंडदु डौटे लेदु चाला मंदी अक्क इवन्नी रास्ते फेस गनि पाड अवुतुंदा अंटारु चूडंडी नेनु मी कल्ल मुंदे रास्तुन्नानु कदा ना फेस प्रॉब्लम एमी लेदु कदा चूस्तुन्नारु कदा नेनु वितौट मेकअप ए मी मुंदुकु वस्तुन्नानु ओन्ली लिप्स्टिक ओकटे अप्लाई चेस्तानु नेनु एप्पुडु प्रॉब्लम अयिते एम उंडदु कानी मीरु कोंचेम गट्टिगा पामिना सरे अलागैते कोंचेम रैशेस ला वच्चेस्ते लाइट गा सुन्नितंगा पामुकोवालि यस्टर्डे वीडियो लो कोना नेनु मसाज टिप्स चेप्पानु अला पाटिंची मनं मसाज चेसुकोवालन्नमाट चूस्तुन्नारु कदा इला मनं 15 मिनिट्स चेसुकोनि ओक 10 टू 20 मिनट्स बागा आरनिच्चि वाश चेसुकोवाली इला रेगुलर गा चेसुकुन्नट्लयिते मीरु पैक वेस्ते सरिपोतुंदि लेदु वीक्ली वन्स चेस्तां अक्क अन्न वाळ्ळु इला नाला मसाज चेसुकोवाली इला चेयडं वल्ल मी स्किन ग्लोइंग गा मंचिगा लुक गा नेचुरल गा ब्यूटी गा कनिपिस्तारन्नमाट एमैना डार्क स्पॉट्स उन्ना కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నా అలాంటివన్నీ పోతాయన్నమాట కళ్ళ కింద వలయాలు ఉంటాయి కదా అవి నిద్ర లేకపోవడం వల్ల వస్తాయి అవి కూడా మీకు రిమూవ్ అయిపోతాయి మంచి నిద్ర వాటర్ ఉండాలి మీ స్కిన్ ఓన్లీ ప్యాక్స్ వేస్తే సరిపోదు మీరు రెగ్యులర్ గా కంపల్సరీగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఆల్సో మంచి లైట్ ఫుడ్ మసాలా స్పైసీ ఫుడ్ కాకుండా మంచి లైట్ ఫుడ్ తీసుకోవాలి ఇలా ప్యాక్స్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా అన్ని చేస్తేనే మనం ఏదైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయలేందే ఏది మనకి ఈజీగా రాదు ఫ్రెండ్స్ కొంచెం కేర్ తీసుకుంటే మీకు కంపల్సరీగా స్కిన్ లైటన్ అవుతుంది చూసారు కదా మసాజ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను వాష్ చేసుకొని ఎలా ఉన్నానో చూపిస్తాను ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను చూసారే ఎంత గ్లో వచ్చిందో ఫేస్ కి చాలా గ్లోయింగ్ గా అందంగా అయితే కనిపిస్తారు ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై అయితే చేయండి మనకి చెనగపిండి మనకి పూర్వీకులు కూడా చాలా బాగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో యూస్ చేసేవారు అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియన్స్ అన్నమాట ఇలా మీరు రెగ్యులర్ గా చేసినట్లయితే కంపల్సరీగా మీ స్కిన్ ఫెయిర్ గా కనిపిస్తుంది మనం 3 మంత్స్ వరకు ఇలాగ మనం ఏ బ్యూటీ ప్రొడక్ట్ అయినా సరే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంతే గాని ఓవర్ నైట్ లో అయితే ఇంప్రూవ్మెంట్ మాత్రం రాదు కంపల్సరీగా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నా కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో నా కామెంట్ చేసి అడిగితే కంపల్సరీగా నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో కిందన గంట సింబల్ ఉంటుంది గంటని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది కంపల్సరీగా లైక్ మాత్రం ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో